వైసీపీకి అనూహ్యమైన అభ్యర్థులే గెలుపు గుర్రాలు అన్న సెంటిమెంట్ ఎటు ఉంది. అయితే ఈసారి అది వర్కౌట్ అవుతుందా అన్నదే చర్చగా ఉంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా 2014లో ముందు నుంచి ప్రచారంలో ఉన్న వైఎస్ విజయమ్మను పోటీకి దించితే బీజేపీ టీడీపీ పొత్తులతో కూటమి గెలిచింది. లక్ష ఓట్ల తేడాతో విశాఖ సీటులో విజయమ్మ ఓడిపోయారు. ఇక 2019లో ఎవరు బిగ్ షాట్స్ అని అంతా పేర్లు చెప్పి మరీ ప్రచారం చేస్తే, అప్పటికీ కొద్ది నెలల ముందు మాత్రమే వైసీపీలో చేరిన ఎంవివి సత్యనారాయణ అనే బిల్డర్ టికెట్ దక్కించుకుని అనూహ్యంగా గెలిచారు. మరి 2024లో ఎవరు అభ్యర్థి అంటే రకరకాలైన పేర్లు వినిపిస్తున్నాయి, కానీ ఎవరు అభ్యర్థి అన్నది మాత్రం పక్కాగా తేలడం లేదు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎంపీ ఎంవివిని విశాఖ తూర్పు నుంచి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా అసెంబ్లీకే మొగ్గు చూపుతున్నారు. దాంతో ఈసారి బీసీలకే ఈ సీటు ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయిందన్న మాట మాత్రం బయటకు వచ్చింది. అయితే ఎవరికి సీటు అన్నదే చూడాల్సి ఉంది. విశాఖ పార్లమెంటు పరిధిలో చూస్తే బీసీలు అధికంగా ఉన్నారు. ఆ తర్వాత కాపులుంటారు. ఇక బీసీలలో యాదవ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. 2009లో ప్రజారాజ్యం తరఫున యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తే ఏకంగా 3,02,000 పైచిలకు ఓట్లు సాధించారు. టీడీపీని 3వ స్థానంలోకి నెట్టారు. ఆ లెక్కలను నిశితంగా పరిశీలిస్తున్న వైసీపీ యాదవులకే టికెట్ ఇవ్వాలని చూస్తోంది. ఇక ఇద్దరు అభ్యర్థులను ఆ పార్టీ అనుకుంటోందని అంటున్నారు. అందులో మొదటి పేరు ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయన విశాఖ తూర్పు నుంచి 2 సార్లు పోటీ చేసి తనకంటూ ఒక ఇమేజ్ను తెచ్చుకున్నారు. సౌమ్యుడు, వివాదరహితుడు, జగన్కి బహు ఇష్టుడు. అయితే ఆయన ఎంపీగా పోటీ కంటే ఎమ్మెల్యేనే కోరుకుంటున్నారు. విశాఖ తూర్పులో పోటీ చేయాలని ఆయనకుంది. కానీ ఎంవివి వైపు హైకమాండ్ మొగ్గు చూపింది. దాంతో వంశీ ఎంపీకి ఎస్ అంటారా అన్నది డౌట్గా ఉంది. ఇక 2వ పేరు చూస్తే విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి. ఆమె విద్యాధికారాలు, నగర పరిపాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. మహిళా ప్రతినిధిగా ఉండడం ఆమెకు మరో ప్లస్ పాయింట్. దాంతో ఆమె వైపు కూడా వైసీపీ మొగ్గు చూపిస్తోందని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే విశాఖ మేయర్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ఇక వీరెవరూ కాకుంటే విశాఖలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన ఒక నేతకు టికెట్ ఇవ్వాలని వైసీపీ చూస్తోంది. మొత్తానికి ఈసారి బీసీ కార్డుతో విశాఖ ఎంపీ సీటు పట్టాలని అనుకుంటోంది. మరి వైసీపీ నుంచి ఎవరు ఎంపీ క్యాండిడేట్ అంటే చూడాలని అంటున్నారు.